Good morning. Myself, Dr. Prasanna Kumar, periodontist and implantologist from Partha Dental, Kanuru branch, Vijayawada. ఇవాళ మనం స్ప్లింటింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ జనరల్ టర్మ్స్లో మనం తెలుసుకుందాం, దాని ద్వారా అందరికీ అర్థమవుతుందన్నమాట. స్ప్లింట్ అంటే ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం అందరికీ కామన్గా వచ్చేది ఏంటి అంటే ముందు పళ్ళు కదలికలు. ముందు పళ్ళు కదులుతూ ఉంటాయి అందరికీ. వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ముందు పళ్ళు తీపించుకోవాలా కాపాడుకోవాలా అని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. దానికి టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఒకటి స్ప్లింటింగ్ అంటే పళ్ళని కాపాడుకోవడానికి. స్ప్లింటింగ్ అంటే ఏంటి అంటే ఈ ముందు పళ్ళవి ఏదైతే ఉన్నాయో వీటికి లోపల తీగ లాంటిది, అంటే అందరికీ అర్థమయ్యే భాషలో తీగ లాంటిది వేస్తాం. ఈ తీగ లాంటిది అన్ని పళ్ళకు కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఈ అన్ని పళ్ళకు కనెక్ట్ అయ్యి దాంతో కాంపోజిట్ ఫిల్ చేస్తే ఒకదాంతో ఒకటి మనం బైండ్ చేస్తాం టీత్ని. ఇప్పుడు ఈ రెండు పళ్ళు కదులుతున్నాయి అనుకోండి, డబుల్ ద టీత్ అంటే సపోర్ట్కి ఇంకా డబుల్ తీసుకోవాలి. ఇటు ఒక టీత్ అయితే ఇటు టూ టీత్ తీసుకోవాలి, ఇటు ఒక టీత్ అయితే ఇటు టూ టీత్ సపోర్ట్ తీసుకోవాలి. సో ఈ టోటల్ ఫ్రంట్ సిక్స్ టీత్ మనం సపోర్ట్ తీసుకుంటాం అన్నమాట. సపోర్ట్ అంటే ఈ మొత్తం టోటల్ సిక్స్ టీత్కి మనం ఒక తీగ, ఒక వైర్ అనేది ఆర్థోడాంటిక్ వైర్ ఉంటుంది, ఆ వైర్ మనం టీత్కి అటాచ్ చేస్తాం. దాని ద్వారా ఈ కదిలే రెండు పళ్ళు కూడా వీటితో మనం గట్టి పళ్ళతో అతికిస్తున్నాం కాబట్టి కదిలే పళ్ళు స్టేబుల్ అవుతాయి. ఫస్ట్ ఈ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తాము అంటే ముందు బేసిక్గా మనకి పళ్ళు కదులుతున్నాయి. ఎందుకు కదులుతాయి? ముందు ఫ్రంట్ టీత్కి బోన్ సపోర్ట్ లేనప్పుడు. ఈ బోన్ సపోర్ట్ లేనప్పుడు ఏమవుతుంది అంటే మనకి బోన్ సపోర్ట్ పోయి పళ్ళు కదలికలు స్టార్ట్ అవుతాయి. సో దీన్ని మనం ఆపాలి అంటే ఫస్ట్ టీత్ని స్టేబుల్ చేయాలి. టీత్ని స్టేబుల్ చేయాలి అంటే మిగతా గట్టి ఉన్న పళ్ళతో అటాచ్ చేయాలి. సో దాన్ని స్ప్లింటింగ్ అంటారన్నమాట. అలా ఎందుకు చేస్తాము అంటే ఇప్పుడు కదిలే పళ్ళని రోజు అలా మనం తినే హ్యాబిట్స్ ద్వారా కదులుతూ ఉంటాయి. అలా కదులుతూ ఉంటే మన టిష్యూ అంతా ఇంజూర్ అవుతుంది, అంటే దానికి హీలింగ్ ప్రాసెస్కి మనం టైం ఇవ్వట్లేదన్నమాట. సో ఈ స్ప్లింటింగ్ ద్వారా మనం ఆ హీలింగ్ ప్రాసెస్ని యాక్సిలరేట్ చేస్తాం. ఎలా యాక్సిలరేట్ చేస్తాము అంటే ఆ కదిలే పళ్ళని మనం స్టేబుల్ అంటే ఫిక్స్ చేస్తున్నాం, కదలికలు లేకుండా తగ్గించి ఆ స్ప్లింట్ అనే వైర్ని మనం అటాచ్ చేస్తున్నాం, అంటే కదలికల్ని తగ్గిస్తున్నాం అన్నమాట. దాని ద్వారా మనకు కదలికలు తగ్గుతాయి, హీలింగ్ ప్రాసెస్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. ఇంకొకటి, బోన్ మ్యాక్సిమం 70-80% పోయిందనుకోండి ఫ్రంట్ టీత్లో, అప్పుడు మనం బెటర్ ఇట్స్ గో ఫర్ ఎక్స్ట్రాక్షన్ అన్నమాట. అంటే అలాంటి కండిషన్స్లో మనం ఈ టీత్ని సేవ్ చేయలేం, ఒకవేళ సేవ్ చేసినా ఎక్కువ లైఫ్ ఇవ్వలేమన్నమాట. సో అలాంటి కండిషన్స్లో మనం టీత్ బెటర్ గో ఫర్ ఎక్స్ట్రాక్షన్. అదే నార్మల్గా కొంచెం కదలికలు ఉన్నాయనుకోండి, అదే 50-60% ఆఫ్ బోన్ లాస్ ఉన్నప్పుడు మాత్రం ఈ స్ప్లింటింగ్ చేసుకుని మనం ఈ పళ్ళని కాపాడుకోవచ్చు. సో ఇలా మనం అందరికీ అర్థమయ్యే భాషలో ఏంటంటే స్ప్లింట్ అంటే పళ్ళకి లోపల మనకి కనిపిదు అనమాట. ఇప్పుడు ఇటువైపు వేస్తే బయటకు వేస్తే ఇస్థెటిక్గా అంటే చూడటానికి బాగోకుండా అవుతుంది. సో అలా కాకుండా ఈ లోపల వైర్ వేయటం ద్వారా మనకి చూడటానికి కూడా ఎస్థెటిక్గా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో దీనివల్ల మనం ఈ అవేర్నెస్ వీడియో వల్ల స్ప్లింటింగ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తామని తెలుసుకున్నాం కదా. సో ఈ పార్థ వీడియోస్ వల్ల మనకు అవేర్నెస్ అనేది వస్తుంది. సో ఐ థ్యాంక్ పార్థ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.